మహర్షి సినిమాలో రైతు కష్టాల్ని హృదయంగా చూపించిన మహేష్ బాబు కార్పొరేట్ ఉద్యోగులు వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుందో చూపించారు. సందేశాత్మక చిత్రంగా అందరి ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమా స్ఫూర్తితో ఇప్పటికే చాలా చోట్ల స్కూల్ పిల్లలు, కార్పొరేట్ ఉద్యోగులు వీకెండ్ వ్యవసాయంపై దృష్టి పెట్టారు. పొలంలో దిగి వరినాట్లు వేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో ఇందుకూరుపేట మండలం డేవిస్పేటలో కూడా మహర్షి వరినాట్ల కార్యక్రమం జరిగింది. కృష్ణ, మహేష్ బాబు అభిమానులు, స్థానిక యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టుకోండి. మహేష్ బాబు ఫ్యాన్స్ మహేష్ బాబుని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఇందుకూరుపేట మండలం డేవిస్పేట గ్రామంలో రైతులకి ఉపయోగపడాలా, రైతు పడే కష్టాన్ని యువత కూడా పంచుకోవాలా, యువత కూడా వ్యవసాయం చేస్తేనే అందరికీ కల్తీ లేని సరుకులు దొరుకుతాయి, అందరూ ఆ ఉద్యోగాలు ఈ ఉద్యోగాలను పోకుండా వ్యవసాయం మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలా అని ఇచ్చిన సందేశంతో ఈరోజు ఇక్కడ సిరాజు, గిరి వాళ్ళ టీం అంతా కలిపి ఇక్కడ ఈరోజు ఈ ప్రోగ్రామ్ని చేయటం ఎంతో సంతోషించదగ్గ విషయం. అదే కాకుండా గతంలో విడుదలైన శ్రీమంతుడు సినిమాలో కూడా మహేష్ బాబుని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది రాజకీయ నాయకులు అయితేమి, ఇతరత్ర ఉద్యోగాలు చేసేవాళ్ళు అయితేమి వాళ్ళ గ్రామాలను దత్తత తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కొంతమంది అయినా కూడా ఆయన చెప్పిన దాంట్లో చెప్పిన బాటలో ప్రయాణం పయనిస్తారనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. అటువంటి వ్యక్తి భవిష్యత్తులో కూడా ఇంకెన్నో సందేశాత్మక చిత్రాలు నటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఈ వరినాటు కార్యక్రమాన్ని మేమందరం తలపెట్టాము. దీనికి సూపర్ స్టార్ కృష్ణ మహేష్ అభిమానులు, అలాగే ఈ ఫ్యాన్స్ ఆర్గనైజ్ చేసిన ప్రసాదు, లతీషు, వెంకు, ఉమాగారులు వీళ్ళ సహకారంతో దీనికి అతిథిగా కమలాకర్ గారిని పిలిచి ఒక పెద్ద రైతుగా ఆయన గుర్తించి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంలో ఒక రైతు అనేది దేశానికి ఎంత ముఖ్యం అనేది ఒక విషయంతో వీకెండ్ ప్రోగ్రామ్ చేయమని మహేష్ బాబు ఇచ్చిన పిలుపును మేరకు ఈరోజు ఈ ప్రోగ్రాం మేము చేసుకున్నాము. ఇలాగే ఎన్నో కార్యక్రమాల్లో మంచి కార్యక్రమాలకి మేము ఎప్పుడు ఉంటాము ఉంటామని మీ అందరి ముందు తెలిపించుకుంటూ సెలవు.